నో కాన్ఫిడెన్స్ ఘటనలో పూర్తి మద్దతు ఇచ్చాడు బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల మీద ప్రేమ ఉందా లేదా మీరు ఆలోచన చేసుకోండి. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అయిందా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా. సర్కారు ఏమమ్మితే అదే తాగాలట. వాళ్ళు భూమి అమ్మితే భూమి తాగాలి, వాళ్ళు త్రీ క్యాపిటల్ అమ్మితే త్రీ క్యాపిటల్ తాగాలి, వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ తాగాలి, వాళ్ళు ఎంత తమ్ముతే అంతకే తాగాలి. ప్రపంచంలో ఎక్కడా లేవు ఇక్కడ ఉన్న బ్రాండ్లు. ఆరోగ్యాలు మన పిల్లలు మన బిడ్డలవి మన ప్రజలవి. 25% ఎక్కువ మంది కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. వచ్చిందమ్మా, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు ఓట్ చేయాలి? రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకు పోటీ చేస్తుంది? ఎందుకంటే సొంత చిన్నాన మా వివేకానంద రెడ్డి గారి చిన్నాన్నను హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న నిందితుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే మళ్ళీ ఆయనే అధికారం రావాలని, మళ్ళీ ఆయననే కాపాడుకోవడమే కాక 5 సంవత్సరాలు మళ్ళీ ఆయనకే అధికారం కట్టబెట్టాలనుకుంటే ఈ అన్యాయాన్ని సహించలేక ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. కానీ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోడ్డు అడ్డుపడుతుంది, ఈ రోజు ఎదురు నిలబడుతుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఈ రోజు వరకు న్యాయం జరగలేదు కాబట్టి. ఈ పోరాటంలో మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డ తరఫున ఉన్నారని నేను విశ్వసిస్తున్నా. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది. వివేకానంద రెడ్డి బిడ్డ తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎట్టని గెక్కని గడపలేదు, ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం. ఈ అన్యాయాన్ని మీ అందరూ కూడా ఎదిరిస్తారని ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. మీరు న్యాయం పక్కన నిలుస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారని మా నమ్మకం. అమ్మా మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి, అదే రీతిలో నేను సేవ చేస్తా, నేను అందుబాటులో ఉంటా. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలమవుతుంది, మీ గొంతు అవుతుంది, మీ కోసం మాట్లాడుతుంది. మీరు గెలిపించండి, ఇదే గడ్డ మీద బతుకుతా. మీరు గెలిపించండి, ఇదే గడ్డ మీద బతకడం కాకుండా నా జీవితాన్ని ఈ గడ్డకు అంకితం చేస్తా. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించాలని, ఎమ్మెల్యేగా అసలు గవర్నమెంట్ గెలిపించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని, మీ అమూల్యమైన హస్తం, మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేయాలని. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.